హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ మేము బుక్ చేసాము ఇండియా నుంచి యూకే రావడానికి, నాకు అండ్ నవ్యకి, అంటే మై వైఫ్కి. సో మేము డిసెంబర్లో నవంబర్ 21కి బుక్ చేసాము లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ టికెట్ చెన్నై టు ఫ్రాంక్ఫర్ట్, ఫ్రాంక్ఫర్ట్ టు యూకే. బట్ వన్ అవర్ 15 మినిట్స్ మాత్రమే లేఓవర్ ఉంది. దానికి ట్రాన్సిట్ వీసా అడిగారు. ఎవరైనా లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ బుక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ట్రాన్సిట్ వీసా అయితే ఖచ్చితంగా కావాలి. నేను మ్యాక్స్ ఏమనుకున్నా అంటే 1 అవర్ లేఓవర్కి జస్ట్ ఎయిర్పోర్ట్లో చేంజ్ అవ్వడమే కదా, దానికి ట్రాన్సిట్ వీసా అవసరం లేదనుకున్నాను. కానీ వాళ్ళు ఖచ్చితంగా ట్రాన్సిట్ వీసా ఉంటేనే ఫ్లైట్ ఎక్కనిస్తున్నారు. మాకైతే అక్కడే ఆపేశారు. అప్పటికప్పుడు మళ్ళీ ఎయిర్ ఇండియా బుక్ చేసుకొని యూకే వచ్చాము. ఆ ఫ్లైట్ టికెట్లో జస్ట్ 40-80 thousand బెట్ బుక్ చేస్తే జస్ట్ 4,000 మాత్రమే బ్యాక్ వచ్చాయి 80,000లో. సో బీ కేర్ఫుల్ వెన్ మీరు ఎప్పుడైనా బుక్ చేసేటప్పుడు, లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ బుక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, మ్యాక్స్ అవాయిడ్ చేయండి. మీరు యూకే ట్రావెల్ చేయాలి అంటే గల్ఫ్ కంట్రీస్ మీద నుంచి కానీ, నెక్స్ట్ ఎయిర్ ఇండియా బుక్ చేసుకొని కానీ రాండి. యూరోపియన్ కంట్రీస్ మాత్రం ట్రాన్సిట్ వీసా కంపల్సరీ అని పెడుతున్నాయి. సో చాలామంది మోసపోతున్నారు. మా ఫ్రెండ్ ప్రెస్టన్లో ఎవరో ఒక అతను రీసెంట్గా యూకే నుంచి ఇండియాకి బుక్ చేసేటప్పుడు అతను కూడా అట్లనే వేస్ట్ అయిపోయింది టికెట్. నిన్న మా ఒక అతను కాల్ చేశాడు నాకు సేమ్ లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ గురించి, అవి రిటర్న్ రావడానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయని. అవి అయితే రావు, రిటర్న్ రావు. వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నారు రూల్స్లో, జర్మనీ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ రూల్స్కి వెళ్తే మీకు కనిపిస్తుంది. సో ఎవరైనా లుఫ్తాన్సా బుక్ చేసేటప్పుడు ట్రాన్సిట్ వీసా లేకుండా బుక్ చేయబోకండి. యూకే బీఆర్పి ఉన్నా కూడా వాళ్ళు ట్రాన్సిట్ వీసా అడుగుతున్నారు. సో జాగ్రత్తగా ఎయిర్లైన్స్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు జాగ్రత్తగా రూల్స్ అన్ని చూసుకోండి. దానివల్ల మేము ఆల్రెడీ 1 lakh లాస్ అయ్యాము, మళ్ళీ వేరే టికెట్స్ పెట్టుకొని వచ్చాము. 1 lakh అంటే తక్కువ అమౌంట్ ఏం కాదు. సో బీ కేర్ఫుల్ వెన్ యూ బుకింగ్ ద టికెట్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి అవసరం ఉన్న వీడియోస్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.